అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చెప్పుకోబోయే క్లాస్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్లాస్ 2 క్లాస్ 1 వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను చూడండి ఈరోజు తెలుసుకోబోయే క్వశ్చన్స్ని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ సైట్ పూర్తి రూపం ఏమిటి ఆన్సర్ శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ ఈ సైట్ అనే ప్రాజెక్ట్ ద్వారా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సమాచార టెలివిజన్ కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానాన్ని ఏ కంపెనీ తయారు చేసింది ఆన్సర్ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు దీనిని తయారు చేయడం జరిగింది భారతదేశం మొదటి తేలికపాటి యుద్ధ విమానం ఏది అని అడిగితే ఆన్సర్ తేజస్ అలాగే ఇది ప్రపంచంలో కూడా తేలికైన చిన్న సూపర్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ దీని యొక్క రూపకర్త వచ్చేసి కోట హరినారాయణ ఏ కంపెనీ తయారు చేసింది హెచ్ఏఎల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి C-25 క్రయోజెనిక్ రాకెట్ ఇంజన్ను ఏ వాహక నౌక ద్వారా ఇస్రో విజయవంతంగా పరీక్షించింది ఆన్సర్ GSLV Mark 3 నెక్స్ట్ క్వశ్చన్ ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణి ఏది ఆన్సర్ త్రిశూల్ మరియు ఆకాశ అనే క్షిపణిని కూడా ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగిస్తారు పృథ్వీ మరియు అగ్ని వచ్చేసి ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణి ఏ క్షిపణులను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తారు అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చంద్రయాన్ 1 అనే మిషన్ను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించారు ఆన్సర్ PSLV C-11 PSLV పూర్తి రూపం వచ్చేసి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ చంద్రయాన్ 1ని PSLV C-11 ద్వారా ప్రయోగిస్తే చంద్రయాన్ 2ని వచ్చేసి GSLV Mark 3 M1 ద్వారా ప్రయోగించారు ఇక్కడ GSLV యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి జియోసింక్రినస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదట తయారు చేసిన పారిశ్రామిక రోబోట్ ఏది ఆన్సర్ బ్రావో దీనిని బ్రావో రోబోట్ అని కూడా అంటారు దీనిని TAL మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్ అనే సంస్థ తయారు చేసింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొదటి బ్యాంకింగ్ రోబోట్ లక్ష్మిని ఏ బ్యాంకు ప్రారంభించింది ఆన్సర్ సిటీ యూనియన్ బ్యాంక్ భారతదేశపు మొదట బ్యాంకింగ్ రోబోట్ ఏది అని అడిగితే ఆన్సర్ లక్ష్మి దీనిని ఏ బ్యాంకు ప్రారంభించింది సిటీ యూనియన్ బ్యాంక్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మొదటి లాంగ్ రేంజ్ సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్ పేరు ఏమిటి ఆన్సర్ నిర్భయ్ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అనేది దీనిని అభివృద్ధి చేస్తుంది ఈ మిసైల్కి న్యూక్లియర్ బాంబులను 700 కిలోమీటర్ల దూరం వరకు విసిరే సామర్థ్యం ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ భారత యుద్ధ నౌకపై తొలిసారిగా సౌర పలకలు అమర్చారు ఆన్సర్ INS సర్వేక్షక్ ఈ క్వశ్చన్ ఇంకో రకంగా కూడా అడగొచ్చు అదేమిటంటే తొలి సౌరశక్తి యుద్ధ నౌక ఏది అని అడిగినా కూడా ఆన్సర్ INS సర్వేక్షక్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ వ్యర్థాలతో నేచురల్ గ్యాస్ను తయారు చేసే భారత మొదటి బయోసిఎన్జి ప్లాంట్ని ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ పూణే నెక్స్ట్ క్వశ్చన్ సార్క్ ఉపగ్రహాన్ని ప్రతిపాదించిన దేశం ఏది ఆన్సర్ ఇండియా ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ ఉపగ్రహంలో ఎలక్ట్రికల్ ప్రొఫెషన్ సిస్టమ్ విధానానికి రూపకల్పన చేశారు దీని ద్వారా బంగ్లాదేశ్ భూటన్ శ్రీలంక నేపాల్ ఇండియా మాల్దీవులకు సమాచార సేవలు మెరుగుపడతాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఉపగ్రహ డేటా ప్రాసెసింగ్ జరిగే కేంద్రం ఏది ఆన్సర్ NRSC అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇక్కడే ఉపగ్రహ డేటా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి హైదరాబాద్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారత ఉక్కు పరిశ్రమ పితామహుడు ఎవరు ఆన్సర్ జెమ్షెడ్జీ టాటా నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో నాసా యొక్క ప్రఖ్యాత అంతరిక్ష టెలిస్కోప్ ఏది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ 1 హబుల్ సెకండ్ ఆప్షన్ డబుల్ థర్డ్ ఆప్షన్ రబుల్ ఫోర్త్ ఆప్షన్ బబుల్ ఆన్సర్ హబుల్ అమెరికాకు చెందినటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడైన ఎడ్విన్ హబుల్ పేరున
దీనికి నామకరణం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ని ఎక్కడి నుండి ప్రయోగించారు? ఆన్సర్, బైకనూర్. దీనిని ఎప్పుడు ప్రయోగించడం జరిగిందంటే 1988. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఓఎం పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్, మార్స్ ఆర్బిటర్ మిషన్. దీనిని మంగళయాన్ అని కూడా అంటారు. ఈ మంగళయాన్ని అంగారక గ్రహంపై పరిశోధనల కోసం ప్రయోగించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, డయాబెటీస్ని నియంత్రించడానికి BGR-34 పేరుతో ఆయుర్వేద ఔషధాన్ని ఎవరు రూపొందించారు? ఆన్సర్, CSIR, అంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. BGR-34 అనేది దేనిని నియంత్రిస్తుంది? డయాబెటీస్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రీషాట్-2B ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు? ఆన్సర్, PSLV-C-46. ఎప్పుడు ప్రయోగించడం జరిగిందంటే 2019 మే 22 ఇస్రో ప్రయోగించింది. ఈ రీషాట్-2B అనేది ఒక భూపరిశీలక ఉపగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ తొలి అణువిద్యుత్ కేంద్రం ఏది? ఆన్సర్, మహారాష్ట్రలోని తారాపూర్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో మొదటి అణుశక్తి కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్, 1948. ఈ కమిషన్ను హోమీజే బాబా అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. హోమీజే బాబాను భారతదేశ అణుపితామహుడు అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలి సౌరశక్తి ఆధారిత ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? ఆన్సర్, కేరళలోని కొచ్చిన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 5G మొబైల్ నెట్వర్క్ని మొదటిసారిగా ఏ దేశం ప్రవేశపెట్టింది? ఆన్సర్, దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్, తిరువనంతపురం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు తొలి అణురియాక్టర్ ఏది? ఆన్సర్, అప్సరా. భారతదేశపు తొలి అణురియాక్టర్ అప్సరా అయితే అతిపెద్ద అణురియాక్టర్ వచ్చేసి ధృవ. నెక్స్ట్ క్వశ్చన్, లిథియం అయాన్ సెల్ టెక్నాలజీని ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో మొదటిసారిగా అణు పరీక్షలు ఎప్పుడు జరిగాయి? ఆన్సర్, 1974 మే 18. ఎక్కడ జరిగాయంటే రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో జరిగాయి. మొదటిసారిగా అణుపరీక్షలను నిర్వహిస్తున్నప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాగే ఈ పరీక్షలు వచ్చేసి ప్రొఫెసర్ రాజారామన్న నేతృత్వంలో జరిగాయి. ఈ అణుపరీక్షలు రెండోసారి ఎప్పుడు జరిగాయంటే 1998 మే 11. ఈ పరీక్షలు వచ్చేసి అప్పటి ప్రధాని అయిన వాజ్పేయి ఆధ్వర్యంలో మరియు అబ్దుల్ కలాం అధ్యక్షతన జరిగాయి. మొదటిసారేమో ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో రాజారామన్న నేతృత్వంలో జరిగితే రెండోసారి వచ్చేసి వాజ్పేయి ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం అధ్యక్షతన జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాకెట్లతో ప్రధానంగా వనరులను అన్వేషించే ఉపగ్రహాలను ప్రయోగిస్తారు? ఆన్సర్, PSLV. PSLV రాకెట్లతో ప్రధానంగా వనరులను అన్వేషించే ఉపగ్రహాలను ప్రయోగిస్తే GSLV రాకెట్లతో ప్రధానంగా కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, SSLV అనే రాకెట్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్, ఇస్రో. SSLV ఫుల్ ఫామ్ వచ్చేసి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ రాకెట్ ద్వారా 500 కిలోల వరకు బరువుండే చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించవచ్చు. అలాగే ఆ ఉపగ్రహాలను దిగువ కక్షలోకి ప్రవేశపెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్-2లోని ప్రజ్ఞాన్ అనే రోవర్ చంద్రుడు ఉపరితలంపై ఎంత వేగంతో తిరగనుంది? ఆన్సర్, 1 సెంటీమీటర్ పర్ సెకండ్. చంద్రయాన్-2లోని ప్రజ్ఞాన్ అనే రోవర్ చంద్రుడి ఉపరితలంపై 1 సెంటీమీటర్ పర్ సెకండ్ వేగంతో తిరగనుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్, అహ్మదాబాద్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF ఫైల్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.